Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వచ్చే ఎన్నికలలో స్టార్ వార్ ఎవరు ఎటువైపు? వచ్చే ఎన్నికలలో అధికారం కోసం స్టార్ వార్ తప్పేటట్లు లేదు. ఇక్కడ స్టార్లు అంటే పొలిటికల్ స్టార్ అని వైసీపీ చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి, రీల్ స్టార్లుగా పాపులర్ అయిన హీరోలు కొంతమంది మాత్రమే. వైసీపీ తరఫున కర్త కర్మ క్రియ అంతా జగనే అని అందరికీ తెలుసు. ఇదే సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ తరఫున కొందరు స్టార్ హీరోలు రంగంలోకి దిగవచ్చు. రంగంలోకి దిగడం అంటే పోటీలోకి కాదు, ప్రచారం చేసి గెలిపించేందుకే. టీడీపీ తరఫున హిందూపురం ఎమ్మెల్యేగా ఇప్పటికే నందమూరి బాలకృష్ణ ఉన్నారు. వచ్చే ఎన్నికలలో టీడీపీకి మద్దతుగా రాజేంద్ర ప్రసాద్ లాంటి కొంతమంది ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. నందమూరి హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది. అలాగే జనసేన తరఫున అధినేత పవన్ కళ్యాణ్ కాకుండా మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా కాంపౌండ్లో చాలామంది ప్రచారంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వచ్చే ఎన్నికలు పవన్కు చాలా కీలకమైనవి కాబట్టి. ఇక బీజేపీ తరఫున ప్రభాస్ ప్రచారం చేస్తారనే ప్రచారం ఉంది. నర్సాపురం లేదా కాకినాడ ఎంపీగా ప్రభాస్ తమ్ముడు ప్రభుద్ రాజు పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కాబట్టి తమ్ముడికి మద్దతుగా ప్రభాస్ ప్రచారం చేస్తారట. ఇక్కడ గమనించాల్సిందేమంటే టీడీపీ, జనసేన, బీజేపీ తరఫున సినీ రంగం నుండి ఎవరు ప్రచారం చేసినా అదంతా జగన్కు వ్యతిరేకంగానే ఉంటుంది. వ్యతిరేక బ్యాచ్లో మోహన్ బాబు కూడా కలిసే అవకాశం ఉంది. కాకపోతే ఏ పార్టీ తరఫున ప్రచారం చేస్తారనే విషయం తెలియదు. ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం లేకుండా నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు తటస్థంగా నెట్టుకొస్తున్నారు. వీళ్లలో నాగార్జున, మహేష్ బాబుకు జగన్తో మంచి సంబంధాలే ఉన్నా మద్దతుగా నిలుస్తారని ఎవరూ అనుకోవడం లేదు. టీడీపీ తరఫున కొందరు నిర్మాతలు, డైరెక్టర్లు కూడా ప్రచారంలోకి దిగే అవకాశం ఉంది. ఏది ఏమైనా గతంలో ఎప్పుడూ లేనట్లుగా వచ్చే ఎన్నికలలో స్టార్లు రంగంలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.